मडम तिप्पिन जगननी पादयात्रलो इच्चिन हामीलनु तुंगलो तोक्कि ई रोजुन ग्रासम इंडस्ट्रीस् प्रारंभोत्सवानिकि स्वयंगा जगन मोहन रेड्डी रावटं एंतवरकु समंजसमनि अनपर्ति माजी एम्मेल्ये तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्लि रामकृष्णारेड्डी प्रश्निंचारु। ఏరు దాటాక తెప్ప తగలేసిన నైజం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలో పుష్కలంగా ఉందని ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్రగా అనపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మావిడాడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ అధికారంలోకి రాగానే ప్రజా ఆరోగ్యానికి హానికరమైన కేపీఆర్ రసాయనిక ఫ్యాక్టరీని ప్రజల మధ్యన నిర్మించేందుకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేసి సముద్ర తీర ప్రాంతానికి తరలిస్తామని ప్రజల సాక్షిగా హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పారని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేపీఆర్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉన్న అనుమతులను ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన గ్రాసం ఇండస్ట్రీకి ఏ విధంగా ఇచ్చారని సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఇండస్ట్రీ ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావటం శోచనీయమని ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలకు మేలు చేసే విధంగా గ్రాసం ఇండస్ట్రీని ఎన్నికల హామీలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన విధంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలించారని అనపర్తి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు। అనుమతులు రద్దు చేయలేదు, దాదాపుగా 500 మంది మీద కేసులు, ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ లో జగన్ కు భాగం ఉంది అని మళ్ళా మాట్లాడతారు। ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ లో జగన్ కు భాగం ఉంది అని మళ్ళా మాట్లాడతారు। ఇవాల ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ కి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా। అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ కి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా। ఈ నెల 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బలభద్రపురం లో ఏదైతే నిర్మాణం జరిగిందో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతంలో కేపీఆర్ ఇండస్ట్రీస్ గా పిలవబడింది, ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ చేత నిర్మాణం చేసి 21వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అనేది అధికారికంగా ఈరోజు కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది। దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఈ ప్రాంత ప్రజానీకం తరఫున కానీ మేము తీవ్రమైన నిరసనని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది। గతంలో కేపీఆర్ ఇండస్ట్రీస్ గా ఉండి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కానీ కెమికల్ ఇండస్ట్రీ కానీ పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు 2012-2013 ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు అనుమతులు ఇవ్వడం, దానిపైన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగానూ కూడా నిర్మాణం ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది। ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా వల్లల మావిడాడ బహిరంగ సభలో ఆ ప్రాంతం యొక్క ప్రజలు ఆ ప్రాంతంలో నిరసన తెలియజేస్తున్న ఆందోళనకారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం, కేపీఆర్ ఇండస్ట్రీస్కి సంబంధించి వారి విజ్ఞాపన మేరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో స్పష్టంగా స్పందించడం కూడా జరిగింది। ఇటువంటి రసాయనిక పరిశ్రమలో జనావాసాల మధ్య ఉండకూడదు, వీటిని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే దీన్ని తీర ప్రాంతానికి తరలిస్తాం ఇక్కడి నుంచని స్పష్టమైన హామీ ఆ రోజు బహిరంగ సభలో వారు ఇవ్వడం జరిగింది। కానీ దానికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనుమతులు మంజూరు చేస్తూ దాని కార్యాచరణ ప్రకటించి ఆ నిర్మాణం త్వరితగతిని పూర్తి కావడానికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించడం జరిగింది। అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా వారికి ఇతోదికంగా సహాయం చేస్తూ వారి దగ్గర నుంచి ఇతోదికమైన ఆర్థిక సహాయం పొందుతూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది। ఇవాళ జిల్లా కలెక్టర్ గారు 900 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన మొదటి దశనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది। 500 మంది ఈ ప్రాంత యువతకి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉందని వారు తెలియజేయడం జరిగింది।
इंडस्ट्री अनेक प्रमादक रसायन तैयार पैस्थित सल्फ्यूरिक एसिड कास्टिक सोडा गानी इतर रसायनाल गानी इधना प्रमाद संभव तीव्रम जन नष्ट संभव प्रमादमी भोपाल परश्रम ये विधाते पंद एन नागो जो अट्ठाटी पुनरावृतम परस्थित अदे विधा इंडस्ट्री नीचे వెలువడే గాలి గాని ఇతర కలుషిత పదార్థాలు గాని ఈ చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా కలుషితం చేస్తుందంటారో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటిది మాట తప్పను మడమ తెప్పను అని చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇండస్ట్రీని తీర ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతానికి తరలిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఏ మోహం పెట్టుకొని మరలా దీని ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మాట తప్పారు మడమ తిప్పారు అది అందరికీ తెలిసిన సత్యం ఇక్కడ అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కి ఇవాళ ఈ ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తా ఉన్నా అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు గాని వీరంతా కూడా ఆ రోజు దీని వ్యతిరేకించడం జరిగింది ఎన్నికల్లో స్పష్టంగా హామీలు ఇవ్వడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ మరల అదే నాయకులు సోషల్ మీడియాలో ఇక్కడ శాసనసభ్యుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది ఏ మోహం పెట్టుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవానికి వస్తే మనం ప్రజల్లో తిరగగలమని కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇవాళ శాసనసభ్యుని కూడా వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్న సంగతిని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ మేరకు దీన్ని సముద్ర తీర ప్రాంతానికి తరలించకుండా ఇక్కడ మీ చేతుల మీదుగానే ఎందుకు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధి కూడా దాదాపుగా పెద్ద ఎత్తున 10 కోట్ల రూపాయల్లో ముడుపులు ముట్టుని అనే విషయం కూడా ఇక్కడ బహిరంగంగా చర్చకు జరుగుతూ ఉంది అదే విధంగా ఇటీవల కాలంలో ఏదైతే టెక్నికల్ ట్రయల్స్ జరుగుతూ ఉన్న సమయంలో రెండు సార్లు అక్కడ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది అనేది కూడా చాలా మంది చెప్తా ఉన్నారు పేలుడు శబ్దాలు వినిపించినాయని బలభద్రపురం ఆ పక్కన ఉన్న దంతపూరు గ్రామస్తులు కూడా మరి ఈ విషయాన్ని చర్చకు తీసుకురావడం జరుగుతూ ఉంది అదే విధంగా బీహార్కి చెందిన కొంతమంది కార్మికులు కూడా ప్రమాద బారిన పడ్డారు దాదాపుగా 12 మంది కార్మికులు ప్రమాద బారిన పడ్డారనే వార్తలు వినవస్తా ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్ ట్రయల్స్ సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తే రేపు పూర్తి ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకెంత ప్రమాదాలు సంభవిస్తాయని ఈ ప్రాంత ప్రజానీకం భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజల ఆందోళనని ప్రజల భయాన్ని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది దీన్ని తక్షణమే ఉత్పత్తి లేకుండా నిలుపుదల చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది మాట ఇచ్చిన ప్రకారంగా దీన్ని సముద్ర తీర ప్రాంతానికి తరలించకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం సిగ్గుచేటైన విషయంగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తూ ఉంది తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన విరమించుకోవాలి ఈ ఇండస్ట్రీ ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉందో దీన్ని తీర ప్రాంతానికి ఆయన హామీ ఇచ్చినట్టుగా దాన్ని తరలించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి